హలో హలో ఓకే శివాజీ గారు హాయ్ మూర్తి గారు చెప్పండి సార్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో చాలా కాలం తర్వాత మీరు అంటే పదకొండు సంవత్సరాల తర్వాత ఇలా మా ముందుకి వచ్చినందుకు సో మీరు చేసినటువంటి ఆ క్యారెక్టర్ చూస్తే అంటే మేము కూడా నైంటీస్లో కాలేజీ లైఫ్ వాళ్ళం కాబట్టి సో చాలా కనెక్టివిటీ ఉంటుందని చెప్పేసి మేము కూడా ఫీల్ అవుతున్నాము సో మీకు ఎంతవరకు ఇది ఆ సబ్జెక్ట్ కనెక్ట్ అయింది అంటే మీ రీఎంట్రీకి ఇది ఎంచుకోవడానికి రీజన్ ఏంటి కాకుండా అదే అదే రీఎంట్రీకి ఇది ఎంచుకోవటం నేను ఎప్పుడు కూడా ఏది ప్లాంట్గా అనుకుంటే అవ్వలేదు నాకు సరే ఏ ఆపర్చునిటీ వస్తే దాంట్లో బెస్ట్ ఏముందో చూసుకొని చేద్దామని ప్రిపేర్ అయి ఉన్నాను బట్ ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి నేను చేస్తాను నాకు సినిమాలు ఇవ్వండి అని అడగటం నాకు ఇష్టం లేదు తప్పని కాదు ఎందుకు నైంటీ సిక్స్ ఫిలిమ్స్ చేశాను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పి అడగాలి అంటే ఇవాళ సోషల్ మీడియాలో ఆ తమ్ము చూస్తే తమ్ము ఒక్కటి చాలు సూసైడ్ చేసుకోవడానికి సో ఆ పరిస్థితిలో ఎందుకులే ఏదైనా ఆపర్చునిటీ రాకపోద్దా లేదా మనమే తీద్దామా అనే ప్రాసెస్లో జరిగినటువంటి ఒక అంశం ఇది దాని నుంచి గారి గారితో నేను నేను చేస్తాను సార్ నాకు ఉంటే చెప్పండి మీరు అని అన్నాను నేనంటే నేను యాక్చువల్గా ఆ సినిమాని మీరు తీసుకుంటారు మీరు తీస్తారా అని అడగటానికి వెళ్ళాను నేను ఆయన్ని ఎందుకంటే విన్ యాప్ అప్పుడే వస్తూ ఉందని చెప్పి చెప్పారు నాకు సో ఆ సందర్భంలో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఆయన చెప్పారు నితిన్ గారు కాల్ చేశారు కాల్ చేస్తే కథ వింటానండి అని అన్నాను వెబ్ సిరీస్ సార్ ఇద నో ప్రాబ్లం ఏదైతే మనకేంటి అని వెళ్ళి విన్నాను విన్న తర్వాత నాకు అనిపించింది ఓకే ఇప్పుడు నేను చేస్తే ఏం చేయాలి ఏం సినిమా చేయాలి హీరోగా ఏం సినిమా చేయాలి హీరోగా మరి వాళ్ళు ఇస్తారా లేదా మనకు తెలియదు సో మంచి క్యారెక్టర్ కావాలి అని అనుకునే పరిస్థితుల్లో చంద్రశేఖర్ అనే ఒక క్యారెక్టర్ ఒక మ్యాథ్స్ టీచర్ ఇందులో హీరో అంటారా ఏమంటారా అనేది మీరు సిరీస్ చూసిన తర్వాత మీరు చెప్పాలి అది నేనైతే చంద్రశేఖర్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అనేది ఆ క్యారెక్టర్లో ఉంది కానీ మిడిల్ క్లాసే హీరో ఈ సినిమాకి ఈ సిరీస్కి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అనేది ఒక హీరో దాంట్లో వచ్చిన పాత్రలు ఇవన్నీ ఆ పాత్రకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా అంటే మా ఫాదర్ టీచర్ కాదు కానీ కష్టాలు అందరి అవే డబ్బులకి కానీ రకరకాలు ఉన్న దాంట్లోనే సర్దుకొని నలుగురిలో బయటపడకుండా ఎలా ఫ్యామిలీని నడపాలి అని తపనపడే మా నాన్న మా నాన్న లాంటి వ్యక్తులు ఈ సమాజంలో తొంభై ఐదు శాతం ఉన్నారు అలాంటి ఆ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి ఆ కథ నాకు కనెక్ట్ అయింది ఈ జనరేషన్కి వస్తే ఈ కథలో ఉన్నటువంటి రోహన్ పాత్ర నా చిన్న కొడుకు కనెక్ట్ అయింది సో ఇలాగా రకరకాల పాత్రలన్నీ కూడా నా చుట్టూ ఉండే పాత్రలు కానీ ఇంకొకటి హానెస్టీ దాంట్లో క్యారెక్టర్లో ఉన్న హానెస్టీ చంద్రశేఖర్ ఏదైతే నేను ప్రశ్నిస్తానో భయ నిజాన్ని మాట్లాడటానికి భయపడినా ఎవరికి అలాంటి ఒక మాస్టరు ఇవాళ ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్స్ యుగంలో ఒక మాస్టారు ధైర్యంగా పోయి నేను గవర్నమెంట్ టీచర్నై ఉండి ఒక ప్రైవేటు స్కూల్లో నా బిడ్డలు చేర్చినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పటానికి కూడా సిగ్గుపడని ఒక క్యారెక్టర్ ఆ యాజమాన్యాన్ని ప్రశ్నించి వాళ్ళని మాట్లాడకుండా చేసే ఒక క్యారెక్టర్ ఒక నిజాయితీ ఆ క్యారెక్టర్లో నిజాయితీ ఆ చంద్రశేఖర్ గారి క్యారెక్టర్లో ఉన్న ఒక నిజాయితీ ఇవన్నీ కూడా అలాగే వాస్కి గారి క్యారెక్టర్లో కూడా ఆ పిల్లల్ని ఆ కష్టాన్ని తెలిసే విధంగా పెంచే ఒక ఇది నా వైఫ్ నా పిల్లల్ని ఇద్దరిని అలాగే పెంచింది మా అమ్మ మా అమ్మల్ని కూడా అలాగే పెంచింది ఎన్నో కష్టాలు పడి గుట్టుగా సంసారం చేయటం అవన్నీ కూడా ఈ కథలో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ స్టోరీ అండి ఇది మిడిల్ క్లాస్ నైంటీస్ అనే కాదు ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ ఇది సో అదంతా కనెక్ట్ అవటాన్ని నేను ఈ పాత్రని ఈ ఈ సిరీస్ని ఒప్పుకోవటం జరిగిందండి అలాగే ఈ సిరీస్ వెనకాల ఉన్న నవీన్ మేడారం ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా యాజ్ ఏ టెక్నీషియన్గా తన తన బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది తను కథ ఒప్పుకొని ఒక సాటి ఇంకో డైరెక్టర్కి కథ ఇవ్వటం అనేది అది ఆ ప్రొడక్షన్ తను చేస్తూ ఉంటాం అనేది అది గొప్ప విషయం ఇతని కథని నమ్మి ఈటీవీ విన్ వాళ్ళు చేయటం అనేది డెఫినెట్గా ఇతను కొత్త కురాడు ఇతనికి ఇవ్వటం అనేది వాళ్ళనే యాక్సెప్ట్ చేయించాడంటే వీడి దగ్గర ఏదో మ్యాటర్ ఉంది విందామని ఖచ్చితంగా విని నిజం ఇది చేయాలి అని అనుకుని ఫిక్స్ అయి చేసిందండి మూర్తిగారు ఇది వాసుకి గారు ఒక్క నిమిషం లక్ష్మి వాసుకి గారు మీకు సో ఇందాక శివాజీ గారు చెప్పారు బాలచంద్ర గారు స్కూల్ నుంచి వచ్చారని సో బాలచంద్ర గారి సినిమాలు అంటే మనకు తెలుసు సో అన్నీ కూడా ఆయన ఎక్కువగా నైంటీ ఫైవ్ పర్సెంట్ మిడిల్ క్లాస్ కథలేవా అన్నీ కూడా సో మీకు మీరు ఎలా ఈ కథకి రిలేట్ అయ్యారు మీకు మీ నిజ జీవితానికి ఇందులో ఉన్న కథకి ఏమైనా రిలేషన్ ఏమైనా ఉందా అనిపించింది రిలేషన్ కాదండి నేను వచ్చిందే మిడిల్ క్లాస్లోంచే ఈ స్క్రిప్ట్లో జరిగే ప్రతి సిట్యువేషన్ నా లైఫ్లో జరిగి ఉంది ఈ ఈ స్క్రిప్ట్లో నేను మదర్ రోల్ ప్లే చేశాను కానీ నేను మాట్లాడిన ప్రతి డైలాగ్ ప్రతి సెంటెన్స్ మా అమ్మ నాకు చెప్పింది సో నేను కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు ఎట్లా అంటే ఒక రివైండ్ లాగా అయిపోయింది కనెక్ట్ కాదు ఇట్స్ జస్ట్ నాస్టాలజిక్ రీవైండ్ ఆఫ్ ద ఎంటైర్ ఇన్సిడెంట్స్ ఇన్ మై లైఫ్ నేను మేం ఉన్నది అయితే ప్రాపర్ చెన్నై మిడిల్ క్లాస్ పీపులే డాడ్ ఈజ్ అ రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీ మామ్ వాజ్ అ స్కూల్ టీచర్ మేము ఇంట్లో వస్తే చదువు చదివితే నీకు భవిష్యత్తు లేకపోతే నువ్వు ఇల్లు తుడుస్తావు తడిబట్టు పెడతావు ఇదే ఇలాంటిదే మేము ఇది విని విని నేను యాక్చువల్లీ పెరిగిన ఒక పర్సన్ నేను సో నాకు కనెక్షన్ అనేది కాదు ఆదిత్య చెప్పేటప్పుడు ఈ ఎక్కడైనా నా స్టోరీని ఎక్కడైనా వికీపీడియాలో ఏదైనా చదివేసాడా అన్నట్టు నాకు అంత డౌట్ వచ్చేసింది బికాజ్ ఇట్ వాస్ దాట్ క్లోజ్ టు మై లైఫ్ సో దట్స్ వై ఐ సెడ్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్న ఒక స్వీట్నెస్ ఒక ఒక రకమైన ఒక మీన్ లైక్ ఇట్స్ ఎ వెరీ అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము బట్ ఇట్స్ జస్ట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ మిడిల్ క్లాస్ది ఎందుకంటే డబ్బులు లేనప్పుడు కూడా హ్యాపీగా ఉండడం అనేది ఆ లైఫ్లో ఉంటుంది వైఫై వద్దు ఫోన్ వద్దు టీవీ వద్దు ఏది లేకపోయినా కూడా అప్పుడు ఆ టైంలో ఫైట్స్ జరుగుతాయి కానీ నెక్స్ట్ డే దట్ ఫైట్ బికమ్స్ అ జోక్ సో దాట్ దాట్ స్వీట్నెస్ ఇస్ ఓన్లీ దేర్ విత్ మిడిల్ క్లాస్ సో ఐ మిస్ ఇట్ యాక్చువల్లీ ఐ మిస్ ఇట్ సో ఐ ఐ ఫెల్ట్ సో కనెక్టెడ్ అది ఒక మెయిన్ రీజన్ నేను ఇది చేయడానికి నాకు నచ్చి నేను చేసిన ఒక స్క్రిప్ట్ ఇది సో అండ్ ఆదిత్యస్ డీటెయిలింగ్ ఇస్ అమేజింగ్ శివాజీ గారు అంటే గతంలో మీరు కొద్దిగా పొలిటికల్గా కానీ అన్ని రకాలు బాగానే ఉండేవారు చేసేవారు అంటే మీ వాయిస్ కూడా బాగా వినిపించేవారు అలాంటిది ఎందుకు సైలెంట్ అయిపోయారు అంటే మీకు ఒక ఫ్యాన్ బేస్ అంటే మీరు మాట్లాడేది కూడా సొసైటీ పరంగా మాట్లాడేవారు ఆ విషయాలపైన కూడా చాలామంది అభిమానులకి ఉండేవారు కదా అలాంటి శివాజీ ఇప్పుడు పాలిటిక్స్ నుంచి ఎందుకు డైవర్ట్ అయిపోతున్నాడు ఏంటి అదే నేను చెప్తున్నాను ఇక్కడ ఏమైపోద్ది అంటే ఎవరు కూడా నేను పాలిటిక్స్లో ఉన్నానా ప్రజల గురించి మాట్లాడుతున్నానా పాలిటిక్స్లో ఉంటే చుట్టూ ఉన్న పార్టీల్లో ఏదో ఒక పార్టీలని తిడుతూ రాజకీయ నాయ అవతల పార్టీని తిడుతూ ఉండాలి నేను ప్రజల గురించి ప్రజల సమస్యల గురించే మాట్లాడాను మొదటి నుంచి ఎస్ నేను బీజేపీలో జాయిన్ అయిన మాట వాస్తవం ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రామిస్ని ఎప్పుడైతే పక్క పెట్టేశారో ఆ తర్వాత బయటకు వచ్చి నేనే రాజకీయ పార్టీలో లేను ప్రజల సమస్యల గురించి ప్రజల అవసరాలు ముఖ్యంగా యూత్కి సంబంధించి ప్రత్యేక హోదా అనే అంశాన్ని నేను తీసుకున్నాను సి దానికి లీడర్షిప్పు చాలా అవసరం లీడర్సు కరెక్ట్గా ఉంటే నిజంగా సింపుల్గా చెప్పాలంటే ఈ రోజున మనకి రావాల్సినటువంటి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది మొత్తం ఆ సొమ్మంతా ఈ తరానికి చెందాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎనీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ కావచ్చు అంటే క్లీన్ వాటర్ కావచ్చు హెల్త్ కేర్ కావచ్చు లేదు రోడ్స్ కావచ్చు మనకు రావాల్సిన క్లీన్ పవర్ కావచ్చు ఎవ్రీథింగ్ ప్రజలకు సంబంధించిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తి మొత్తం కూడా రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తూ ఉంది ప్రజల్లో ప్రశ్నించే తత్వం కోల్పోయింది క్యాస్ట్ ఫీలింగ్స్ అవసరమైతే రాముడు దేవుడు లేదంటే అల్లా లేదంటే జీసస్ ఇలాంటి వాటికి రకరకాలుగా ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో తయారైన తర్వాత ఎంతకాలం పోరాడగలడండి ఒక మనిషి వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది పది సంవత్సరాల పాటు ప్రయత్నం చేశాను అలానే ఇప్పుడు వదిలేశాను కా నెవ్వర్ ప్రజల గొంతుకగా మాత్రం ఎప్పుడు ఉంటాడు శివాజీ కానీ నా ప్రొఫెషన్ మాత్రం నన్ను నటుడిగా నిలబెట్టి నా గొంతుక పది మందికి తెలియటానికి కారణమైన సినిమా మాత్రం ఇక నుంచి చేయాలని ఫిక్స్ అయ్యాను సో ఆ సందర్భంలోనే బిగ్ బాస్ వస్తే ఒప్పుకున్నాను ఈ వెబ్ సిరీస్ చేశాను ఇంకో సినిమా కూడా ఒప్పుకున్నాను వాళ్ళు డబ్బులు వేసినా చూద్దాంలేను ఆగ అంటే ఇప్పుడు పొలిటికల్గా చూసుకుంటే అవి పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే చేస్తున్నారు కదా అలాంటి ఆయనకి ఇప్పుడు అంటే మీరు కూడా కలిసి అట్లా చేయొచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఒంటరి అవుతున్నారని అనుకుంటున్నారు సి పొలిటికల్ క్వశ్చన్స్ ఇదే లాస్ట్ నేను చెప్తాను దాని నేను ఒకే ఆన్సర్లో అందరికీ చెప్తాను సి మెగాస్టార్ గారి ఫ్యామిలీకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వాళ్ళకున్న ఫ్యాన్ బేసు ఎవరికీ లేదు అది నిజం అసలు వాళ్ళకి సీఎం అవ్వాలంటే పెద్ద కష్టమైన పని కూడా కాదు మళ్ళీ చెప్తున్నా నేను ఏదైనా చెప్పాలనుకున్నది క్లియర్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్తా కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఎక్కడో లోపం జరుగుతుంది అది సరిదిద్దుకుంటే ఇంకే ఇష్యూ లేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం అవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు పాలిటిక్స్ క్వశ్చన్స్ దయచేసి ఇక్కడ వద్దు ఓన్లీ నేను సపరేట్గా పెడతా అప్పుడు వేసుకోండి గట్టిగా డైరెక్టర్ నాకు పెట్టారు కదా క్యాలెండర్ చూస్తే టూ థౌసండ్ సెవెంటీన్ ఉంది టూ థౌసండ్ సెవెంటీ సెవెన్ లో జరిగే స్టోరీనా టూ థౌసండ్ సెవెన్ లో జరుగుతుంది బేసిక్ గా నైంటీస్ అంటే కిడ్స్ అని చెప్పేసి అండ్ మీ పేరు వెనకాల హాసన్ ఏదన్నా పేరు ఉందా నార్మల్ ఫ్యాన్ గాస్ ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ ఉంటాయి థ్యాంక్ యూ అంటే హ్యాష్ టాగ్ అనేది మీ ప్రతి టైటిల్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది హ్యాష్ టాగ్ కృష్ణారామ అని ఉంది హ్యాష్ టాగ్ నైన్టీస్ అని ఉంది ఎనీ సంథింగ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తున్నారా ఎట్లా సార్ సింపుల్ సార్ ఇప్పుడు ట్రెండింగ్ జనరే ఈ జనరేషన్ ఎగ్జాక్ట్లీ జనరేషన్లో ఏ ట్రెండింగ్ టాపిక్స్ చూసినా ఫస్ట్ హ్యాష్ టాగ్ అని కొడుతూ ఉన్నారు కదా సో అలా రిసెంబ్లింగ్ ఉంటుందనే బట్ నైంటీస్ అనేది సంబంధం ఏం లేదు సార్ బట్ అది అందరికీ కనెక్ట్ అవ్వాలని పెట్టాము ఈ అంటే నైంటీస్ అనేసరికి ఓన్లీ పేరెంట్స్కే చూస్తారేమో అని కాకుండా పిల్లలు కూడా చూసే సిరీస్ అని చెప్పడానికి పెట్టింది అంత సో అలా హ్యాష్ ట్యాగ్ అనమాట మీరు కూడా హ్యాష్ ట్యాగ్ పెట్టి ఇంకో హ్యాష్ టాగ్ ప్రెస్ మీట్ కూడా సో థ్యాంక్ యూ సో మచ్ హ్యాష్ టాగ్ మీ అందరినీ పలకరించడానికి జాన్ ఫిఫ్త్ ను వచ్చేసింది జస్ట్ మీరు చేయాల్సింది ఈవీ డౌన్లోడ్ చేసుకోవడం అండ్ ఈ సిరీస్ ని ఎంజాయ్ చేయండి ఆల్ ద వెరీ బెస్ట్ టు హ్యాష్ టాగ్ నైన్టీస్ సిరీస్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా థ్యాంక్ యూ దిస్ టుడేస్ ఈవెంట్ బై యూ మీడియా